మన భారతదేశం గర్వించదగ్గ పేరు మన ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ పివి నరసింహారావు గారు. ముఖ్యంగా మన తెలుగు జాతికే గర్వకారణం. వారు దేశం అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టడంతో పాటు లిటరేచర్ రంగంలో కూడా ఎనలేని సేవల్ని అందించారు. హీ కుడ్ స్పీక్ మోర్ దెన్ 13 to 14 లాంగ్వేజెస్ అండ్ రీడ్ అండ్ రైట్ దెమ్. అన్ ఎమినెంట్ స్కాలర్. అండ్ ఇప్పుడు వారికి భారతరత్న వచ్చినటువంటి సందర్భంగా ప్రతి తెలుగువారి గుండె గర్వంతో ఉప్పొంగుతోంది. A tribute AV on our ex prime minister Sri PV Narasimha Rao garu. పాముల పర్తి వెంకట నరసింహారావు ధిక్కారంలోనూ సామరస్యాన్ని సమరసతను పంచిన ధీరుడు. ధనం మూలం ఇదం జగత్ అన్న నానుడి నాడు పడిపోతున్న భారత పరపతికి తిరిగి తీసుకొచ్చిన యూతుడు. నోటుపై ఉన్న అన్ని భాషల్లోనూ అనర్గళంగా మాట్లాడగల మేరు నగధీరుడు. నాటికి నేటికి దక్షిణ భారతదేశము నుండి 5 ఏళ్లు మైనార్టీ ప్రభుత్వాన్ని నడిపిన హిందీయేతర ఏకైక ప్రధానిగా చరిత్రలో నిలిచినవాడు. వివాదాల సుడిగుండాల్లోనూ ఒక్కవోని ఆత్మవిశ్వాసంతో కర్మను ఆచరించిన కర్మయోగి. అత్యున్నత ప్రధాన పీఠాన్ని అత్యంత సామాన్యుడి హోదాని ఒకేలా స్వీకరించిన స్థిత ప్రజ్ఞుడు. నాటి కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలో వంగరలో 1921 జూన్ 28 జన్మించారు పివి. తన జీవిత భాగస్వామిగా సత్యమ్మతో 8 మంది సంతానాన్ని పొందిన రావు తన కుటుంబాన్ని పోషించడానికి ఆయన ప్రతి దశలోనూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇదే ఆయన సాధారణ జీవితానికి అత్యున్నత ప్రతీకగా చెప్పుకోవచ్చు. ఒకవైపు చదువు, మరోవైపు కుటుంబ పోషణ, మధ్యలోనే తన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్రప్రదేశ్ 4వ ముఖ్యమంత్రిగా భూ సంస్కరణలను ప్రవేశపెట్టి విప్లవాత్మక భూ సీలింగ్ చట్టాన్ని తెచ్చారు. విద్యా వ్యవస్థను నిరుపేదల చెంతకు చేర్చడానికి నవోదయ గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర రామ్టెక్ నుండి, ఒడిషా బెర్మపూర్ నుండి గెలిచిన నిజమైన జాతీయ నాయకుడిగా ఏ నేతకు దక్కని విధంగా దక్షిణ ఉత్తర భారతాలకు ప్రాతినిధ్యం వహించారు. 1991 ఎన్నికల నాటికి రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించారు రావు. అయితే తనోటి తలిస్తే విధి మరో విధంగా తీసుకెళ్లింది. నిష్కామ కర్మయోగి కాబట్టే అన్నింటికీ సదా సిద్ధంగా ఉండేవారు పివి. రాజీవ్ గాంధీ మరణంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కయ్యాడు. 244 సభ్యుల మైనార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టి పూర్తి స్థాయిలో 1996 వరకు దిగ్విజయంగా పరిపాలించారు. దివాళా తీసే స్థితిలో ఉన్న భారత ఆర్థికాన్ని, ఏకాకిగా ఉన్న భారత విదేశాంగాన్ని, స్థైర్యం కోల్పోయిన రక్షణ రంగాన్ని గాడిలో పెట్టడానికి విప్లవాత్మక సరళీకరణ ఆర్థిక సంస్కరణలు, లుక్ ఈస్ట్ వంటి విదేశాంగ విధానాన్ని శాస్త్ర సాంకేతికతతో పాటు ఘనమైన భారతీయ లక్ష్యంగా అనుసాంకేతికతను సాధించిన యోధుడు. పక్కలో బల్లెంలా నిలిచిన దాయాది దేశాల ఎత్తులను చిత్తు చేస్తూ అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టతను పెంచారు. అల్లాడిపోతున్న దేశ యువతకు ఉపాధిని చూపెడుతూ దారి వేశారు. రాజకీయాలకు అతీతంగా నాటి ప్రతిపక్ష నేత వాజ్పేయిని ఐరాసాకు పంపిన, మన్మోహన్ సింగ్ లాంటి ఆర్థికవేత్తల్ని, అబ్దుల్ కలాం లాంటి మట్టిలో మాణిక్యాలను వెలికి తీసిన గురువు పివి నరసింహారావు భారతదేశ ద్వారాలను ప్రపంచానికి తెరిచి యువతకు అనేక ఉద్యోగ అవకాశాలు కల్పించి మారుమూల యువత సైతం అమెరికా లాంటి అగ్రదేశ కంపెనీలకు సీఈఓలుగా ఎదిగారంటే అది మన పివి గారి దూరదృష్టి అనడంలో సందేహమే లేదు. గుండెపోటుతో పోరాడి డిసెంబర్ 23, 2004 మరణిస్తే ప్రకృతే తల్లడిల్లి విలయతాండవం చేసింది. రాజకీయ ఆటలో మరణంలోనూ వివక్షకు గురైన నేడు ప్రతి భారతీయుడి 5 వేళ్లు నోట్లోకి పోతున్న కారణాన్ని కాలం సైతం చెరపలేదు. నిజం నిలకడ మీద తేలుతుంది. అదే పివి నరసింహారావు గారి విషయంలో మనకు బోధపడే సత్యం. భారతరత్న అవార్డునిచ్చి మురిసిపోతున్న భారతావనితో పాటు మనం సైతం మన టీవీ పివిని స్మరించుకుందాం.
పీవీ మన టీవీ. జై పీవీ జై భారత్. పీవీ మన టీవీ, ఇది అక్షర సత్యము. ఈ రోజున మన పీవీ నరసింహారావు గారికి భారతరత్న రావటం మనందరికీ గర్వకారణం. వారితో ఉండేటువంటి ఒక చిన్న అనుబంధాన్ని ఈరోజు ఈ టీటీఏ కన్వెన్షన్లో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను.